యేసు ప్రభువాని నమ్ముకుంటున్న మనము మన తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నామా లేదా అనేది క్వశ్చన్. ఈ రోజున మదర్స్ డే వచ్చిందంటే హ్యాపీ మదర్స్ డే, ఎన్ని ఫోటోలో స్టేటస్లో, తర్వాత రోజున మన తల్లిని కూడా మనం జ్ఞాపకము చేసుకోం. ఫాదర్స్ డే వచ్చిందంటే ఎంతమందితో ఫాదర్స్ డే అని చెప్పి నాన్న యొక్క గొప్పతనం ఆ రోజున తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఒక విషయం చెప్తాను, జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఒకవేళ నిజంగా ప్రజలందరూ కూడా వారి తల్లిదండ్రుల్ని ప్రేమించి ఉండుంటే వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తాయి? వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తాయి? లేదంటే అనేక మంది తల్లులు వృద్ధాప్యులు ఉన్న వారందరూ కూడా వారి బిడ్డలు విడిచిపెట్టేసి వారు చూసుకోవడానికి అవ్వట్లేదని, వారి వ్యాపారాలకు వారి ఉద్యోగాలకు అవ్వట్లేదని చాలా దూరం వేసే అంత బిజీగా మనం ఏమైనా బ్రతుకుతున్నాం అంటారా? లేదు, ఆయన కనీసము తినడానికి సమయం కూడా ఉండేది కదా, నిద్రపోవడానికి సమయం కూడా ఉండేది కదంట. అంత బిజీ స్కెడ్యూల్లో అంత బాధ్యతలు కలిగి అంత ప్రయత్నం చేసిన ఆ మహాదేవుడే తన తల్లిదండ్రుల్ని తన తల్లి పట్ట పంచి బాధ్యత కలిగి జీవిస్తే ఈరోజున యేసయ్య నమ్ముకుంటున్న మనము ఆ బాధ్యతను తెలుసుకోలేకపోతున్నాం. పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నామంటే కేవలము వారికి మనం అన్నం పెడితే సరిపోదు, వారి గురించి మనము ఆలోచించాలి, వారికి ఏం కావాలో తెలుసుకోవాలి, వారికి కష్టమైన తెలుసుకోవాలి. చిన్నప్పుడు మనకు ఊహ తెలియనప్పుడు వాళ్ళు మనం ఎలా ప్రేమించారో ఆ వృద్ధాపిల్లకి వస్తున్నప్పుడు మనం అలా ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. పిల్లలు అంత గొప్ప కార్యక్రమం చేసిన యేసయ్య నీకు నాకు చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రుల్ని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టకండి. తల్లిదండ్రులను దూషించి, తల్లిదండ్రులను మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, వారి మీద బాధ్యత లేకుండా, నీకు అన్నం పెడుతున్నాను కదా ఎలా పడితే అలా పడి ఉండాలంటే కాదు, వారు నువ్వు అన్నం తినడం రానప్పుడు కూడా నీకు అన్నం తినిపించిన పరిస్థితులు కనబడతాయి. ప్రియులారా, నువ్వు నడవలేని పరిస్థితుల్లో నీ చెయ్యి పట్టుకుని నడిపించింది వారే, నువ్వు మాట్లాడలేని పరిస్థితుల్లో నీ భావాలు అర్థం చేసుకుని నీకు ఆకలి అవుతుంటే అన్నం పెట్టి, నీకు ఆకలి అవుతుంటే పాలిచ్చి, నీకు ఏది అవసరమో నువ్వు చెప్పకుండానే నీ గురించి తెలుసుకుని, నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో కూడా నీ అవసరతలు తెలుసుకుని నిన్ను పెంచిన తల్లిదండ్రుల్ని ఈరోజున వారి అవసరతలు తెలిసి కూడా నువ్వు తీర్చలేకపోతున్నావు. పేరుకు మాత్రం రక్తంలో కడగబడ్డాం, పేరుకు మాత్రం క్రైస్తులం, పేరుకు మాత్రం దేవుని రక్తంలో కడగబడ్డాం, పేరుకు మాత్రం క్రీస్తు నమ్ముకున్నాం, కానీ కనీసము తల్లిదండ్రుల మీద బాధ్యత లేకుండా బ్రతుకుతున్నాం. పిల్లలు నీ తల్లిదండ్రులకు అనారోగ్యం వస్తే విసుక్కోవడం కాదు, నీ తల్లిదండ్రులకు ఇబ్బంది వస్తే బాధపడిపోవడం కాదు, వారికి ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు ఉన్నావనే ధైర్యం వాళ్ళకి ఇవ్వగలగాలి. నా బిడ్డలు నాకు ఉన్నారనే ధైర్యం నీకు ఇవ్వగలగాలి. ఎంతోమంది సమాజంలో చూడండి, ఆస్తుల కోసం తల్లిదండ్రులకు ఎంటేసిన వారు ఎంతోమంది కనబడుతున్నారు. పిల్లలు తల్లిదండ్రులకి అనారోగ్య పరిస్థితి ఉందని వారికి చాకరీ చేయలేకపోతామని ఇంట్లోంచి గెంటేసిన వారు చాలామంది ఉన్నారు. పిల్లలు రోడ్ల మీద వదిలిపెట్టేసిన వారు కూడా చాలామంది కనబడుతున్నారు. ఉదయ కలశం దేవునితోనే మాట్లాడుతున్నాడు, ఆయన కుటుంబ బాధ్యతని కడ ఊపిరి వరకు నెరవేర్చాడు. మరి నీవు నీ కుటుంబ బాధ్యతలను, నీకు ఇచ్చిన కుటుంబాన్ని కడ వరకు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నావా? నీ కుటుంబంలో కూడా నువ్వు నీ తల్లిదండ్రులకి ఏ లోటు ఉందో చూడాలి. వారికి ఏమైనా అనారోగ్యం ఉందా? వారికి ఏమైనా అవసరతలు ఉన్నాయా? వారికి ఏమైనా కోరికలు ఉన్నాయా? మరి ఏదైనా ఇష్టపడతా ఉన్నారా? వారి కోసం ప్రయత్నం చేయాలి. నీకెందుకు ఇవన్నీ? నీ పరిస్థితి అయిపోయింది కదా, మాకు తెలుసులే ఏం చేసుకోవాలో అని ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు. ప్రియులారా, యేసయ్య బాధ్యత తన చివరి శ్వాస వరకు నెరవేర్చాడు. మరి నీ బాధ్యత నా బాధ్యత ఎలా నెరవేర్చాం? మన తల్లిదండ్రుల్ని ప్రేమించకుండా ప్రసంగాలు ఎన్ని చేసినా, లేదంటే ఇలాంటి వాక్యాలు ఎన్ని విన్నా ఉపయోగం లేదు. యేసయ్య చూపించిన బాధ్యతలు మన మీద లేకుండా, బాధ్యత లేకుండా ఎంతగా సువార్త పరిచయం చేసినా, బాధ్యత లేకుండా ఎన్ని ప్రాంతాలు తిరిగి కనీసం ఇంట్లో తల్లిదండ్రులు పట్టించుకోకుండా ప్రపంచం అంతా తిరిగేసి యేసు గురించి ప్రకటించినా, యేసయ్య చూపించిన బాధ్యత మన కుటుంబంలో మన చేతుల్లో లేకపోతే మనం ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంతగా సువార్తను ప్రకటించినా, ఎంతగా యేసయ్య పేరు చెప్పినా, యేసయ్య అంటాడు రేపు పొద్దున నువ్వు నా మాట ప్రకారంగా జీవించలేదు కనుక నువ్వు ఎవరో నాకు తెలియదు అనే మాట ఉచ్చరించడానికి ప్రయత్నం చేస్తారేమో నా ప్రియదేవుని బిడ్డలారా. ఇంకా కుటుంబ బాధ్యత తెలియకుండా, నీ తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకుండా, వారికి ఏం కావాలో పట్టించుకోకుండా, వారి నీ అవసరాలు తెలుసుకుని, నీ ఇబ్బందులు తెలుసుకుని, నీ మాటలు రానప్పుడు, నీ నడక రానప్పుడు ఎలా పెంచారో, వారి ఇబ్బందులు ఉన్నప్పుడు, వారి కష్టాలు ఉన్నప్పుడు నీవే వారి గురించి తెలుసుకుని వారికి చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేయగలిగితే ఈ ఉదయ కాల సమయంలో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా అలా చేయట్లేదా, ఇప్పుడు ఒక పశ్చాత్తాపపడు. దేవుడు చూపించిన బాధ్యతను నీ జీవితంలో కూడా చూపించడానికి ప్రయత్నించు.